సార్ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం సరే ముఖ్యమంత్రి జగన్ విషయంలో सीबीआई కోర్టులో ఏం జరిగింది ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటికి రావడం ఈ పరిణామాలన్నీ జనం చూస్తూనే ఉన్నారు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు ముఖ్యమంత్రి అయిన తర్వాత सीबीआई కోర్టుకు హాజరు కావట్లేదు అయితే ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రఘురామ్ కృష్ణరాజు బెయిల్ రద్దు పిటిషన్ వేశారు అది కొంతకాలంగా జరుగుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం సరే కోర్టు విషయం పక్కన పెడదాం ఇక్కడ सीबीआई వ్యవహరిస్తున్న తీరు మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి మీ ఇష్టం మీ విచక్షణకి వదిలేస్తున్నాం కోర్టు విచక్షణకి వదిలేస్తున్నాం అని చెప్పడం ఆ తర్వాత లిఖితపూర్వకంగా మేము సమర్పిస్తాం అని చెప్పడం ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు లాయర్లకి జ్వరం రావడం ఆ తర్వాత మళ్ళీ లేదు మళ్ళీ మీ విచక్షణకే వదిలేస్తున్నాం అని చెప్తే ఇప్పుడు ప్రస్తుతానికి 26న ఏమో అది హియరింగ్ ఉంది ఈ ఈ తీరుని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఏమొద్దంటే ఒక మన ఒపీనియన్ చెప్పడానికి ఇది ఒక వ్యక్తి తీసుకుంటున్న నిర్ణయం కాదు అందరూ ఆలోచించి ఫైనల్ గా ఏమి సమర్పించాలి కోర్టుకు అన్నది నిర్ణయం జరుగుతుంది అవును సార్ ఇటువంటి మ్యాటర్స్ సో అదే ఏవైతే ఫైనల్ గా నిర్ణయం చేయడం జరిగిందో ఆ సంస్థ నుంచి వాళ్ళు ప్రాసిక్యూటర్స్ వచ్చి అక్కడ సమర్పించడం జరిగింది కోర్టు ముందు కానీ ఉద్దేశపూర్వకంగానే सीबीआई ఇలా చేస్తుందా లేకపోతే ఇలా చేసే అవకాశమే ఉందా అంటే మనం అనుకుంటాం అది ఏమీ ఉండదు అలాంటివేవి ఉద్దేశపూర్వకంగా చేసే ఇదేమీ ఉండదు జనరల్ గా కానీ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడ తెలియజేస్తారు ఎందుకు ఒక నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతుంది కోర్టుకి ఈవెన్ బెయిల్ రద్దు చేయండి ఆర్ రద్దు చేయకండి ఆయన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించలేదు ఆర్ ఉల్లంఘించారు అని ఏదో ఒకటి ఎందుకు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాన్ని सीबीआई వాళ్ళని అడగాలి అలా కాదు సార్ అంటే सीबीआई అలా చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పకుండా ఇలా దాటవేత ధోరణి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో అది చెప్తారు మనం ఇలాగే చెప్పాలనుకుంటే రేపు సచిన్ టెండూల్కర్ ఇలాగే బ్యాట్ చేయాలంటే మనకు ఆ ఎక్స్పర్టైజ్ లేదు ఆ ఎక్స్పర్టైజ్ ఉన్న సంస్థ అది కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలో వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడ सीबीआईని శంకించాల్సిన అవసరం ఉందేమో అనేది కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట అంటే सीबीआई అనగానే అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ మన దేశంలో సో ఈ పరిణామాల నేపథ్యంలో అంటే ఒక్కొక్క నిర్ణయాన్ని ఒక్కొక్క రకంగా అన్వయించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ ఫైనలీ వాట్ హ్యాపెన్స్ బిఫోర్ ది కోర్ట్ ఈస్ అది ఇంపార్టెంట్ వాళ్ళు ఏం చెప్పాలో सीबीआई ముందు చెప్పారు కోర్టు వారి ముందు చెప్పారు ఇది ప్రస్తుతం సబ్సిడీస్ ఉన్నది కాబట్టి కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ రెండు అంశాలు హైలైట్ అవుతున్నటువంటి అంశాలు సార్ రఘురామ్ కృష్ణరాజు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఈ పిటిషన్ వేశారు అనేది అలాంటి అంశాలు కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా ఒకవేళ ఉద్దేశం అర్థమైతే కోర్టు ప్రతిదీ పరిగణలోకి తీసుకుంటుంది దెన్ ఇక్కడ ఇంకొక విషయం కూడా హైలైట్ అయ్యే అవకాశం లేదా सीबीआई తీరు అక్యూజ్డ్తో అంటే అక్యూజ్డ్తో కొలీడ్ అవడం వల్ల सीबीआई ఇలా వ్యవహరిస్తుందేమో అనేటువంటి ఉద్దేశం కూడా కోర్టుకు వచ్చే అవకాశం లేదనుకోవచ్చు అల్టిమేట్లీ ఏంటంటే న్యాయస్థానంలో నిర్ణయం న్యాయాధీశుడు ఆయన తీసుకుంటారు జడ్జి గారు తీసుకుంటారు ఆయన ముందు అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఆయన ముందు అందరూ సమర్పించిన పేపర్స్ ఉన్నాయి వాటన్నిటిని చూసి ఆయన ఫైనల్గా నిర్ణయించుకున్నారు అందుకనే మన జ్యుడిషియరీని ఆ విధంగా మనం దీంతో చూస్తుంటాం సేమ్ టైం వైఎస్ వివేక హత్య కేసులో కూడా ఆఫ్ కోర్స్ దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది విచారిస్తున్నారు ఆ విషయంలో చాలా వేగంగా విచారణ కొనసాగిస్తున్నటువంటి ఒక అధికారిని వెంటనే బదిలీ చేసి మరొక అధికారిని ఇక్కడ నియమించడం అంటే सीबीआईలో ఇలానే ఉంటుందా అంటే విచారణ చేస్తుండగా మధ్యలో అవుతుంటాయి అంటే ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఈస్ పర్మనెంట్ అండ్ నాట్ ఇండివిజువల్ ఆఫ్ కోర్స్ సార్ ఒక విచారణ మేబీ అధికారి యొక్క రిక్వైర్మెంట్ ఇంకో చోట ఉండొచ్చు చెప్పలేము ఒక గాడికి తీసుకొచ్చిన తర్వాత సంబడి మే టేక్ ఓవర్ అలా కూడా అవుతుంది సుధా సింగ్ గారు డిఐజీ క్యాడరు తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఆయన ఎస్పీ క్యాడరు సో ఆ డిఐజీ క్యాడర్లో ఉన్నటువంటి సుధా సింగ్ గారు చేస్తున్నప్పుడు చాలా వేగంగా వెళ్ళింది ఈ కేసు అనేటువంటి ఒక వాదన ఉంది తర్వాత ఈయన వచ్చారు అఫ్ కోర్స్ ఇంకా విచారణ కొనసాగుతుంది అయితే ఇప్పుడు ఈయన కొత్త ఆయన వచ్చినటువంటి రామ్ కుమార్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి మొదటి నుంచి ఆ కేసు స్టడీ చేయాలేమో కదంటే కాస్త లాగ్ అయ్యే అవకాశం లేదా విచారణలో అలాగే ఏం లేదంటే కేసు పేపర్స్ ఉంటాయి డీటెయిల్స్ ఉంటాయి స్టాఫ్ అంతా ఉన్నారు అంతకుముందు ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు బ్రీఫింగ్ సెషన్స్ జరుగుతాయి దానిలో ఏం ఐ మీన్ వ్యక్తుల వల్ల పెద్ద ఇదేమీ ఉండదండి అంటే सीबीआई గురించి గతంలో జరిగినటువంటి సందర్భాలు లేకపోతే గతంలో వచ్చినటువంటి सीबीआई మీద ఆరోపణల నేపథ్యంలో ఇవి కూడా కాస్త జనాలకి అనుమానాలు రేకెత్తించే ఏమవుతుందంటే ఈ విధంగా రకరకాలు అన్వయించుకుంటుంటారు నేను చెప్పి ఎందుకంటే వర్కింగ్ గురించి తెలియదు కదా అక్కడ ఉన్న వర్కింగ్ ఆ విధంగా తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఆ విధంగా చూసే దృష్టికోణంలో అల్టిమేట్లీ జస్టిస్ షుడ్ బి డన్ అది దట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఓకే సార్